హీరా గోల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ శాఖ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా 6,000 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గోల్డ్ పైన ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ కేసులో నవహీరా షేక్ ను అరెస్ట్ చేసి తమ కస్టడీలో కూడా తీసుకుంది. హీరా గోల్డ్ కేసులో పెద్ద మొత్తంలో హవాలాతో పాటు మనీ లాండరింగ్ బయటపడింది. దేశ విదేశాల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించడంతో పాటుగా హవాలా ద్వారా డబ్బులను సేకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణలో అక్రమాలకు పాల్పడిన నవహీరా షేక్ కంపెనీ హీరా గోల్డ్ పైన ఈడీ కొరడా జరిపించింది. ఇందులో భాగంగా హీరా గోల్డ్ కు చెందిన 229 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తెలంగాణతో పాటుగా ఆంధ్రాలో ఉన్న మొత్తం 32 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం 227 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. వీటితో పాటుగా 22 కోట్ల రూపాయల నగదును వివిధ బ్యాంకుల్లో ఈడీ ఫ్రీజ్ చేసింది.